డిపాజిట్ తెచ్చుకునేటట్టుగా నువ్వు ఇక్కడ పనిచేయాలి. ఇది ఇడిసబెట్టి ఎందుకంటే నవి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. మా కేటీఆర్ గారి మీద ఎత్తబడతట్టు నిన్న మొన్న మాట్లాడి కేటీఆర్ మీద మాట్లాడే స్థాయి పెట్టండి. కేటీఆర్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్. ఆయన భాష, ఆయన యొక్క శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యం వల్ల ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, తెలంగాణకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల మంది తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేటటువంటి సందర్భంలో ఆనాటి ఆంధ్ర పాలకులు మనల్ని ఏమన్నారు బిడ్డ రేవంత్ సార్ గుర్తుపెట్టుకో, ఏమన్నారు తెలంగాణ బిడ్డల్ని మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా, మీకు పరిపాలన చేతనవుతుందా అని ఆంధ్ర పాలకులు ఎట్లయితే విమర్శించారో వాటన్నింటినీ తిప్పి కొట్టే విధంగా ఇవాళ మా కేటీఆర్ గారు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఇవాళ గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ లాంటి సదస్సు హైదరాబాద్లో జరిగింది. దాంట్లో కేటీఆర్ గారు ఏ రకంగా మాడరేట్ చేసిందో ప్రపంచం అంతా చూసింది. తర్వాత మొన్న హిటెక్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ గారు వారు కూడా మాట్లాడుతూ హిటెక్స్ ఎందుకు తెలంగాణలో మేము పెట్టుబడులు పెడుతున్నాం, కేటీఆర్ గారు ఏ రకంగా మమ్మల్ని ఇంప్రెస్ చేశారు, ఆయన చెప్పినటువంటి తీరు ఇవాళ సోషల్ మీడియాలో అందరూ చూస్తూ ఉన్నారు. ఆ రకంగా మేము ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను వేస్తూ, హైదరాబాద్ ఇమేజ్ను వేస్తూ, తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తూ, పరిశ్రమలు తీసుకొస్తూ, తెలంగాణ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టుగా మేము పనిచేసుకుంటుంటే, మా కేటీఆర్ గారు పనిచేసుకుంటుంటే ఏం పనిపాట లేని సోమేరు ఏదో నువ్వు సన్నాసి నువ్వు పనికి మాలని నువ్వు బట్టగాల్సి మీద వారేసుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నావు. వీళ్ళని సంగతి మొత్తం తెలుసు రేవంత్, మొత్తం బయట పెడతావు. నా కొడుక తక్కువలేదు, నువ్వు బయట తిరగలేవు, ఇంట్లో నీ పిల్లలు కూడా నీకు తిండి పెట్టదు, ఆ పరిస్థితి వస్తే మేము నీ విషయాలను బయట పెడితే. నువ్వు ఢిల్లీలో ఏమేం చేస్తున్నావు మొత్తం తెలుసు కొడుక మాకు. నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావు, హైదరాబాద్లో గతంలో ఏం చేసినావు, నీ సంగతి ఏంది, నీ బతికేది, నీ చరిత్ర మొత్తం తెలుసు. మేము బయట పెడితే బిడ్డ నీ పిల్లలు కూడా నీకు ఇంట్లో నిలిపోయేది గుర్తుపెట్టుకో. కాబట్టి మా కేటీఆర్ మీద మాట్లాడే ముందు ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా నేను రేవంత్ చింత వరుకుతా ఉన్నాను.